येसु, येसु। मार्ता, నేను నిన్ను ఇక్కడ చూస్తానని అనుకోలేదు. మరియా ఎక్కడ? నువ్వు వస్తున్నావని విన్నప్పుడు నేను ఇంకా ఆగలేకపోయాను. మార్తా, నీకు సమాధానం కలుగును గాక. దుఃఖంతో ఉన్న నిన్ను యెహోవా ఓదార్చును గాక. మార్తా, నీ సహోదరుడు మా స్నేహితుడైన లాజరు చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఫిలిప్పు, కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. ప్రభువా, నువ్విక్కడ ఉండుంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. ఇప్పుడు కూడా నువ్వు దేవుని ఏమడిగినా నీకిస్తాడని నాకు తెలుసు. నీ సహోదరుడు బ్రతుకుతాడు, లాజరు మళ్ళీ జీవిస్తాడు. నా సహోదరుడు మళ్ళీ బ్రతుకుతాడని తెలుసు. అంత్యదినంలో పునరుద్ధానం ఉంటుందని నాకు తెలుసు. నేనే పునరుద్ధానము జీవము. నాయందు విశ్వాసముంచేవాళ్ళు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. దీన్ని నువ్వు నమ్ముతావా? అవును ప్రభువా, నువ్వు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడవని, క్రీస్తువని నమ్ముతున్నాను. మార్తా, నా సహోదరి, నీ విశ్వాసాన్ని బట్టి నా పరలోక తండ్రి దీవిస్తాడు. మరియా ఎక్కడా? తీసుకొస్తాను. ప్రభువా, ఇదిగో మరియా. ప్రభువా, నువ్వు ఇక్కడుండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అయన్ని ఎక్కడ ఉంచారు? వచ్చి చూడండి ప్రభు. లాజర్ చనిపోయి 4 రోజులైంది. యూదా ఆచారం ప్రకారం అతన్ని పాతిపెట్టడానికి సిద్ధం చేశారు. ఐగుప్తియుల్లా జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి అప్పటికే శరీరం కుళ్ళిపోవడం మొదలైంది. అయినా మార్తా మరియలకు యేసు శక్తి మీద నమ్మకం ఉంది. యేసే మెస్సీయా అని వాళ్లకు ఖచ్చితంగా తెలుసు. అందుకే లాజరును ఉంచిన గుహ దగ్గరికి యేసును తీసుకెళ్లారు. ఆ గుహ పెద్ద రాయితో మూసేసుంది. దయచేసి మాట్లాడకండి, యేసు ఏం చెప్తాడో మనం విందాం. రాయిని తీసేయండి. ప్రభు, ఇప్పటికే 4 రోజులయ్యింది, వాసన వస్తుంటుంది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పాను కదా. తండ్రి, నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలు. నువ్వు ఎప్పుడూ నా మనవి వింటున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను పంపావని, చుట్టూ ఉన్న ఈ ప్రజలు నమ్మాలని ఇది చెప్తున్నాను. లాజరు, బయటికి రా. అతని కట్లు విప్పి వెళ్ళనివ్వండి. Oh, my God.